నమస్కారం ప్రజావార్తనికి స్వాగతం. నేను దుమ్మాజి నవీన్. ఇక ఈరోజు అప్డేట్స్ చూస్తే, రహమత్ నగర్ లోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ విభాగ సుమన్ గుబా బాలరాయ్తో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ సెంటర్ను శంకుస్థాపన చేశారని అన్నారు. 26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సెంటర్ ఈ సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభానికి సిద్ధమవుతుందని తెలిపారు. సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వారికి ఈ సెంటర్లో అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. దళితుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా విబ్బాల్క సుమన్ మాట్లాడుతూ, దళిత వర్గాలకు సంబంధించి హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి సెంటర్ను ఏర్పాటు చేయడం అద్భుతమని చెప్పారు. ఆలోచన దళిత వర్గాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇక్కడ చేసినారు. అదేవిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, ఆ పనులు కూడా చాలా వేగంగా మా మంత్రి గారి నేతృత్వంలో దానికి సంబంధించినటువంటి అడుగులు కూడా పడతా ఉన్నాయి. ఇతరత్ర కార్యక్రమాలన్నింటినీ కూడా వేగంగా ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పుడు మంత్రి గారిని మాట్లాడవలసింది కోరుతాను. అటువంటి అనేక మంది మరి ఆర్థికంగా వెసులుబాటు లేనటువంటి వాళ్లకు ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉండాలనే ఉద్దేశంతో మరి యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దాదాపుగా 26 కోట్ల వ్యయంతో నిర్మాణం చేస్తున్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ దాదాపు పూర్తి కావస్తూ ఉంది. దాదాపుగా 14 April అంటే అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజు దీన్ని ప్రారంభించుకోవడం కోసం పూర్తి స్థాయిలో అర్జెంటుగా పనులన్నీ కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సందర్శన కార్యక్రమాన్ని పెట్టుకోవడం కూడా జరిగింది. దీని ఉద్దేశం ఒక్కటే, చాలామంది సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఇక్కడ పూర్తి స్థాయిలో మరి అన్ని అవకాశాలు ఉండే విధంగా ఏర్పాటు చేయడంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మ్యూజియం, తర్వాత కాన్ఫరెన్స్ హాల్, తర్వాత వాళ్ళు ఉండడం కోసం అన్ని రకాల ఏర్పాట్లతో పాటు మంచి లైబ్రరీ, తర్వాత మీటింగ్ హాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఇప్పటికే దేశంలో ఎక్కడ లేనటువంటి 25 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఆల్రెడీ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా దళితులకు సంబంధించినటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్ని రకాల స్థితిగతులను పెంచేటువంటి ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు రూపుదిద్దుకోవడం జరిగింది. అందులో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటిది. హైదరాబాద్ నగరంలో తప్పనిసరిగా ఇంత మంచి సౌకర్యంతో కూడినటువంటి బిల్డింగ్ ఉండాలని ఆ రోజు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్కి సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని మరి అడగడం